గుత్తిపట్టణ శివారులోని ఎస్కేడి కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో ఉన్న 120 మంది వలస కూలీలు తమ ఇళ్లకు పంపివేయాలని కోరుతూ ఉదయం నుంచి భోజనాలు తినకుండా నిరసనలు చేస్తున్న వలస కూలీలు డిఎస్పీ హామీతో వలస కార్మికులు నిరసనలు విరమించారు. అనంతపురం జిల్లా గుత్తిపట్టణ శివారులోని ఎస్కేడి కాలేజీ నందు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో దాదాపు 120 మంది వలస కార్మికులు తమ ఇళ్లకు పంపాలని కోరుతూ ఉదయం నుండి ఎటువంటి ఆహారం తీసుకోకుండా నిరసనలు వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల నుండి వలస కార్మికులు రాకపోకలు జరుగుతున్నందున వారిని కూడా తమ సొంత ఊళ్లకు పంపించాలని భోజనం చేయకుండా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై డిఎస్పీ శ్రీనివాసులు స్పందిస్తూ వలస కూలీలు చేస్తున్న నిరసనను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు త్వరలోనే మే 17వ తేదీలోపు వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని హామీ ఇవ్వడంతో వలస కార్మికుల నిరసనను విరమించారు. ఎస్కేడి కాలేజీలో క్వారంటైన్లో ఉంటున్న మధ్యప్రదేశ్ చెందిన 120 మంది దాకా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్కు కలెక్టర్ గారి ద్వారా కూడా వెళ్ళిపోయింది వాళ్ళ స్వరాష్ట్రానికి పంపడానికి ఏర్పాట్లు, అది ప్రాసెస్లో ఉన్నాయి. కాకపోతే వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయకపోతే మేము కలెక్టర్ గారి దృష్టికి ఎస్టీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు దాదాపు 3-4 డేస్ లోపల డెఫినెట్గా వీళ్ళను పంపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. నేను మా సిఎస్ వచ్చి ఈరోజు వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళు వాళ్ళతో పాటు కలిసి భోంచేయడం జరిగింది. వాళ్ళకు కూడా కొంచెం ఎమోషనల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు లంచ్ చేయలేదు. మేము కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చెప్పడం జరిగింది. వాళ్ళు కన్విన్స్ అయ్యారు 10th లోపల పంపించే ఏర్పాట్లు చేస్తామని. కాబట్టి వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ కావాల్సి వాళ్ళకు కూడా అందజేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదండి. 10th లోపల వాళ్ళని పంపించే ఏర్పాట్లు గవర్నమెంట్ తరఫున మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ.